కోవిడ్ వారియర్స్ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో విశాఖ జిల్లా పాడేరులో తొలి రోజు రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో కోవిడ్ స్టాఫ్ నర్సులతో ఓ 4 నెలలు పని చేయించుకొని ఇక చాలని అర్థాంతరంగా విధుల్లో నుండి తొలగించడం ఏంటని వారు మండిపడ్డారు. పాడేరు ఐటీడీఏ వద్ద చేపట్టిన ఈ నిరాహార దీక్ష శిబిరాన్ని సిపిఐ నాయకులు గొంతిన నూకినాయుడు సందర్శించి మాట్లాడుతూ ప్రాణాలను పణంగా పెట్టి వైద్య సేవలు అందించిన వీరి పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఆగస్టు నెలలో కోవిడ్ వారియర్స్ కోవిడ్ స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం 4 నెలలు వీళ్ళ యొక్క వైద్య సేవలు వినియోగించుకొని అర్థాంతరంగా విధుల్లోని తొలగించడం జరిగింది. కనీసం 1 నెల జీతం కూడా వీళ్ళకి ఇవ్వకుండా వీరి పట్ల చిత్తశుద్ధి చూపించకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చూపించింది. కరోనా పేషెంట్ చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఆ బాడీని అందించకుండా ఆ చనిపోయినటువంటి శవం ద్వారా కూడా మళ్ళీ కరోనా సోకింది అనేటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రజానికి ఉంటే మరి వీళ్ళు ఆ చావును సైతం లెక్క చేయకుండా చావును ప్రాణాలను పణంగా పెట్టి వైద్య డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో కోవిడ్ స్టాఫ్ నర్స్గా పనిచేశాను. ఆగస్టు నెలలో మాకు కోవిడ్ జబ్బు గురించి తీసుకున్నారండి. 6 మంత్స్ అనేసి డిసెంబర్లోనే తీస్తారు. ఈ 4 మంత్స్లో కనీసం మాకు జీతాలు లేవు. మేము రెంటెడ్ హౌస్లో ఉంటున్నామండి. అవి కూడా చెల్లించలేని పరిస్థితి మాకు. ఇప్పుడు మాకు ఉద్యోగం కొనుగోలు చేయాలి, మాకు జీతాలు చెల్లించాలి. వచ్చామండి. మాకు 6 మంత్స్ అపాయింట్మెంట్ ఆర్డిచ్చారండి. 6 మంత్స్ వచ్చింది. మేము కంటిన్యూ చేస్తారని మేము ప్రైవేట్గా చేసి కూడా వచ్చేసామండి ఇక్కడ. కానీ ఇక్కడ సడన్గా 4 మంత్స్ కాగానే వచ్చి కరోనా కేసు తగ్గిపోయింది. ఇంకా రావడం చెప్పేశామండి. మాకు ఇంత సడన్గా మమ్మల్ని జాబ్ నుంచి తగ్గిస్తే మా పరిస్థితి ఏం కావాలండి? ప్రభుత్వం మాకు ఏదో అవకాశం కల్పించింది కదా అనేసి మేము మా ప్రైవేట్ జాబ్స్ వదిలేసి ఇక్కడికి వచ్చేసాము. ఇలా మాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని కొంచెం